नेल्लूर जिला इंटरमीडिएट अधिकारी आरएवओ विद्यार्थुल समस्यलनु पट्टिंचुकोकुंडा निर्लक्ष्यं चेस्तुन्नारनी श्री चैतन्य विद्या संस्थल वेधिंपुलपै एन्निसार्लु फिर्यादु चेसिना कूडा समस्यलनु गालिकि वदिलेसारनी एपीएससी नायकुलु आरोपिंचारु। राष्ट्र इंटरमीडिएट कमिश्नर वेंटने आरएवओ निर्लक्ष्यंपै विचारण जरिपि वेंटने सस्पेंड चेयालनी लेनी एडल आंध्रप्रदेश विद्यार्थि संघं आंदोलन उद्धृतं चेस्तामनी वारु हेच्चरिंचारु। ई कार्यक्रमंलो जिल्ला कार्यदर्शि संतोष, जिल्ला उपाध्यक्षुडु सुलेमान तदितरुलु पाल्गोन्नारु। అంటే సార్ నడితేమో ఏజెం సార్ చెప్పంటారు సారే రెక్టిఫై చేస్తా ఉన్నారు అక్కడ చూస్తే ఇది మా ఒక్క మాటే కాదు 700 మంది స్టూడెంట్స్ మాటే నెల నీర సాంబార్ని ఉడకనటువంటి అన్నాన్ని పెడుతున్నారు మేము మా టీచర్స్ని కూడా అడిగాము వాళ్ళు కూడా చూస్తాం అంటున్నారు మళ్ళీ యథావిధిగా అలాగే ఉంటుంది ఇది ఆరోగ్య గారు దృష్ట్యా తీసుకొని పోవాలని మా చిన్న ఆశ ఆరోగ్య నా పేరు వివిఎస్ చైతన్య ఏపీఎస్యు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మేము అధికారులు ఎన్నిసార్లు కూడా వినపం చేసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా శ్రీ చైతన్య విద్యా సంస్థలో దళక్షిపురంలో బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి క్యాంపస్లో అన్నం వాళ్ళకి ఫుడ్ విషయంలో ఎంత డబ్బులు తీసుకుంటా ఉన్నారు మీరు ఏ విధంగా పిల్లల్ని ఆ ఫుడ్ పెడతా ఉన్నారు రసం చూస్తే నీళ్ళగా పోస్తున్నారు సాంబార్ చూస్తే నీళ్ళగా పోస్తున్నారు వాళ్ళకి ఇంకేమి గుడ్ అని చెప్తున్నారు ఇంకేమి కూడా లేకుండా ఆ ఫుడ్ విషయం తీసుకుంటే మరీ అన్యాయం చేస్తున్నారు ఈరోజు మీ పిల్లల్ని ఇక్కడ ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్ ఉందో వాళ్ళు మీ పిల్లల్ని అదే కార్పొరేట్ సెక్టర్లో కూర్చోబెట్టి ఈ విధంగా నాసరికమైన ఫుడ్ని కానీ మీకు కానీ పెడితే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా విద్యార్థులు వాళ్ళ ఆర్ఐఓలు కానీ అధికారులు విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు పట్టించుకోవాలి దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఖబర్దార్ అధికారులారా ఖబర్దార్ ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి కళాశాలల పైన చర్యలు తీసుకోవాలా మీరు విచారణ చేయండి విచారణ జరిపించండి రాండి విద్యార్థుల సమస్యలు ఏందో తెలుసుకోండి విద్యార్థి సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయండి అంతేగాని ఏదో ఒక విద్యార్థి సంఘం వస్తున్నారు వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే మీరు చిత్తు కాగితం లాగా దాన్ని డస్ట్బిన్లో వేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఆర్ఐఓ గారు ఎవరైతే రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం విద్యార్థుల కడుపులు కొడుతున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా ఎంత దూరమైనా పోతాం ఎంత ఉద్యమానికైనా శ్రీకారం చుడతాం ఈరోజు మీ ఆఫీసులైనా కూడా ముట్టడిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థల్లో అసలుకి నామ్స్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈరోజు నడపకుండా ఉంటే అటువంటి కళాశాలల పైన మీరేం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లా ఆర్ఐఓ గారు ఈ కార్పొరేట్ వ్యవస్థకు కానీ ప్రైవేట్ వ్యవస్థకు కానీ ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం మీ మీడియా ప్రకారంగా మేము అధికారుల దృష్టికి అనేక సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మొన్నటికి మొన్న నారాయణ విద్యా సంస్థల బయట మేము బైఠాయించి ఆ ధర్నా చేస్తే మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు వాళ్ళ పైన మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కనీసం మేము చర్యలు చేపట్టామని చెప్పి ఒక్క ఇంటిమేషన్ కూడా లే ఒక్క పేపర్ స్టేట్మెంట్ కూడా లే ఈరోజు ఆర్ఐఓ గారికి ఒకటే చెప్తా ఉన్నాం బస్సులు నడుపుతా ఉన్నారు సామాన్య వ్యక్తి దగ్గర ఆర్టీఓలు అందరూ కూడా సామాన్య వ్యక్తి